శరీరంలో ఏ పోషకాలు లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. పోషకాహార లోపం వలన మనకు అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి కొన్ని రకాల పోషకాలు లోపించినప్పుడు మనకు అనారోగ్యాలు కలగవు, కానీ వాటి తాలూకు లక్షణాలను మాత్రం శరీరంపై మనం గమనించవచ్చు. మరి ఏ పోషకాలు లోపిస్తే మన శరీరం ఎలాంటి లక్షణాలను బహిర్గత పరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మెగ్నీషియం తగ్గితే అరచేతులు చల్లగా తయారవుతాయి. హైపోథైరాయిడిజం, గుండె బలహీనత ఉన్నప్పుడు కూడా అరచేతులు చల్లగా ఉంటాయి. జింక్ లోపం ఉంటే చర్మం మీద చారలు ఏర్పడతాయి. చిన్న దెబ్బలకే రక్తస్రావం అవుతుంటే విటమిన్ కే లేదా విటమిన్ సి లోపించిందని అర్థం. ప్లేట్లెట్లు తగ్గినా ఇదే లక్షణం కనిపిస్తుంది. అరచేతులు పసుపచ్చగా మారితే బీటా కెరటిన్ ఎక్కువైందని అర్థం. కాలి పిక్కలు పట్టేస్తుంటే మెగ్నీషియం తగ్గిందని అనుకోవాలి. మోకాలి కీలు పట్టేస్తున్నా మెగ్నీషియం తగ్గినట్టే. గొంతువాపు హైపోథైరాయిడిజం కి, అయోడిన్ లోపానికి సూచన. గోళ్ల మీద తెల్లని మచ్చలు ఏర్పడితే జింక్ లోపించిందని అనుకోవాలి. గోళ్లు మెత్తగా మారి విరిగిపోతుంటే మెగ్నీషియం తగ్గిందని అర్థం. ముఖం మీద ముక్కు పక్కల ఎర్రగ కంది, తోలు లేస్తుంటే విటమిన్ B2 లోపించిందని తెలుసుకోవాలి. నుదురు మీద ముక్కు పక్కన నూనెతో కొన్న పుక్కలు వస్తుంటే విటమిన్ B6 తగ్గిందని అనుకోవాలి. క్రోమియం తగ్గితే శుక్లాలు వస్తాయి. ఫుడ్ ఎలర్జీతో కళ్ళ కింద నల్లటి వలయాలు, వాపు లక్షణాలు కనిపిస్తాయి. నాలుక తెల్లగా పాలిపోయి ఉంటే ఐరన్ లోపం అనుకోవాలి. నొప్పితో కూడిన ఎర్రండి పుండ్లు ఏర్పడితే విటమిన్ B3 లోపంగా భావించాలి. నాలుక వాపు ఎలర్జీకి గుర్తు. నాలుక నొప్పి పెడుతూ నున్నగా తయారైతే పోలిక్ యాసిడ్ తగ్గిందని అర్థం. విటమిన్ B2 తగ్గితే పెదాలు పగులుతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.